వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా విద్యా వ్యవస్థకు సంబంధించి మరి వారి మనసులో ఏ ఉద్దేశంలో తెలియదు కానీ చాలా అవకతవకలు చేసుకుంటూ వెళ్ళారు. అంటే బేసిక్ కన్ఫ్యూషన్ విద్యార్థులకి. ఇది ఇంగ్లీష్ మీడియంలో మేము ఏదైనా సలహాలు బిగినింగ్ చేస్తున్నప్పుడు కూడా మేము ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకం అని చెప్పి దాని మీద ఇట్లాంటి అవాకులు చవాకులు మాట్లాడటం తప్ప మేము ఏ ఉద్దేశంతో చెప్తున్నామో ఆ సెన్స్ వాళ్ళు తీసుకోవట్లేదు కావాలి. అలాగే టోఫెల్ కూడా కాలేజ్ చదివి యూనివర్సిటీలకు వెళ్ళి విద్యార్థులకి లేదంటే ఇంటర్ చదివి అక్కడైనా బీబీఏ బ్యాచిలర్ కోర్సెస్ చేద్దామంటే వాళ్ళకి టోఫెల్ అవసరం కానీ 3వ తరగతి 5వ తరగతి పిల్లలకు కూడా టోఫెల్ అంటే అసలు దానికి ఆ లాజిక్ ఏంటో అర్థం కాదు. అలాగే ఇంగ్లీష్ అని చెప్పి దేనికని అడుగుతుంటే ఈ రోజున మన ఈ ఐబీ కరికులం కానీ ఇది యాక్సెంట్ కోసం ఇంగ్లీష్ కోసం అని మాట్లాడుతూ ఉన్నారు. యాక్సెంట్ కోసమే అయితే ఇన్ని వేల కోట్లు అయితే ఖర్చు పెట్టకర్లా. యూట్యూబ్లో చూసుకుంటే గోల్డెన్ ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. అమెరికన్ యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్ ఇవన్నీ మీకు ఏ యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడాలో అవన్నీ బోల్డన్ని ఫ్రీగా వాళ్ళు చెప్తూ ఉంటారు. వాటిలో విద్యార్థులు ఎన్రోల్ అవ్వచ్చు. దాన్ని డబ్బులు కూడా పెట్టుకోకర్లా. ప్రభుత్వం వాళ్ళకి ఆన్లైన్ డిజిటల్ టైం ఇస్తే సరిపోద్ది వాళ్ళకి మ్యాక్సిమం. ఈ అలాగే ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప, అది కూడా అమెరికనైజ్డ్ ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప, బ్రిటిష్ యాక్సెంట్తో ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప అదేదో మనం ఎదగని వ్యక్తులుగా ఉంటామని ఒక ఫాల్స్ నోషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడన్నా సరే శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇంగ్లీష్ మీరు ఉన్నారా? అలాగే భారతదేశీయ శాస్త్రవేత్తలు కానీ ఉదాహరణకి ఈ ఏదైతే మాట్లాడుతున్నారో బొత్స గారు కూడా గొప్పగా ఆయన యాక్సెంట్తో ఇంగ్లీష్ మాట్లాడరు. మరి ఆయన ఎలా మంత్రి అయిపోయారు, కేబినెట్ మంత్రి? అలాగే రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా గొప్ప యాక్సెంట్తో మాట్లాడు ఇంగ్లీష్ మాట్లాడతారు. దానికి అమెరికనైజ్డ్ యాక్సెంటు బ్రిటిష్ యాక్సెంట్ ఏం మాట్లాడరు. పిల్లలకి మనం నేర్పించాల్సింది సృజనాత్మకత, క్రియేటివిటీ, థింకింగ్ కెపాసిటీ, థింకింగ్ కేపబిలిటీస్. ఈ క్రాస్ సెక్షన్స్ నుంచి వైడ్ వెరైటీ నాలెడ్జ్ ఉంది, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, వాటిని క్రియేటివ్గా ఎలా దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలగాలనే నాలెడ్జ్ కావాలి. కానీ దానికి భాష అనేది ఒక ఉపకరణమే తప్ప ఇంగ్లీష్ భాషే నేర్చుకుంటే అద్భుతాలు జరుగుతాయి అనుకుంటే అమెరికాలో పేదరికం ఉండకూడదు, బ్రిటన్లో పేదరికం ఉండకూడదు, రోడ్ల మీద ఎవరు పడుకోకూడదు, న్యూయార్క్లో బోళ్ళంతమంది ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళందరూ కూర్చోబెట్టి అద్భుతాలు సాధిస్తున్నారని అనుకోవడం అంత పొరపాటు. అది మేము అడుగుతుంది ఏంటంటే దెర్ ఇస్ ఎన్సీఆర్టీ ఉంది, రాష్ట్ర విద్యాశాఖకు సంబంధించిన బోర్డు ఉంది, వీరందరినీ కాదని చెప్పి ఇప్పుడు ఐబీఎనో లేదంటే ఇవన్నీ సిబిఎస్ఈ ఉంది సెంట్రల్ లెవెల్లో కావాలంటే. మొదట్లో సిబిఎస్ఈ చేస్తామంటే దాదాపు 1000 స్కూల్స్కి మించి సిబిఎస్ఈ అక్రిడిటేషన్ కుదరదు. అది కూడా 100,000 రూపాయలు పే చేస్తే తప్ప. అది కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం తీసేస్తుంది. ఆ రోజున ఉన్న 44,000 పైచిల్కు స్కూల్స్లో ఓన్లీ 1000 స్కూల్స్ ఆర్ అలౌడ్ టు టేక్ సిబిఎస్ఈ. అంటే నా మిగతా 40,000 వీళ్ళకి కనీసం 10 లాక్స్ పే చేయాలండి. ఒక్కొక్క మనకి ఐబీ ఇది కావాలంటే ప్రతి స్కూలు 10 లక్షలు పే చేయాలి, 10 నుంచి 12 లక్షల దాకా పే చేయాలి. ఇవన్నీ కాకుండా ఎయిడెడ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇదే తీసుకోవాలి. ఇది అవగాహన లేమితో చేస్తున్నారు లేదంటే ఒక స్కామ్ ఉద్దేశంతో చేస్తున్నారు అయితే తెలియట్లేదు. దీని మీద చాలా స్పష్టత రావాలి. అలాగే బొత్స గారికి కూడా మీరు పార్టీని విమర్శించడం తప్ప మీరు చెప్పిన దాంట్లో మీరు సదుద్దేశాన్ని చూడండి. మీరు దాంట్లో మీరు కూర్చోబెట్టి మమ్మల్ని కించపరిచేలా మాట్లాడితే మా పెద్ద దాంట్లో ఏం తేడా పడదు, ఫరక్ పడదు. వీటన్నిటి కేర్ చేసే వ్యక్తులు కూడా కాదు. కానీ మీరు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నప్పుడు మాట ఖచ్చితంగా మేము గొంతెత్తుతాం, దీని మీద మాట్లాడతాం. 24 ఎన్నికలు ఈ ప్రభుత్వం పోగానే మొట్టమొదటిగా ఈ స్కామ్ చేసిన అందరినీ జైలుకి పంపించాల్సిన అవసరం ఉంది. మొదటి ఈ స్కామ్ని వెలికి తీసే మొదటి ఇదే కేసు ఇదే అవుద్ది వైసీపీ ప్రభుత్వం మీద. విద్యా వ్యవస్థను ఇంత దుర్వినియోగం చేసి బైజూస్ దగ్గర నుంచి ఒక పతనం అయిపోతున్న కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చారు. అలాగే ఇందాక మనోహర్ గారు చెప్తున్నట్టుగా ఆర్బిట్రేషన్ స్విట్జర్లాండ్లో పెట్టుకోవాలి. అంటే చాలామందికి ఆర్బిట్రేషన్ ఈ కోర్టు ఇక్కడ ఒప్పందం ప్రకారం ఉల్లంఘన జరిగితే
ఈ గొడవ ఇండియన్ కోర్ట్స్కి కాదు, వెళ్ళి బ్రిటిష్తో ఆర్బిట్రేషన్ జరుపుకోవాలి. మన ఆర్బిట్రేటర్స్ ఇండియన్ ఆర్బిట్రేటర్స్ కుదరదు. ఇండియన్ హైకోర్ట్స్ అపాయింట్ చేసిన జ్యుడిషియరీ వ్యక్తులు మాజీ న్యాయమూర్తులతో కాదు, మనకి స్విట్జర్లాండ్లో జెనీవాలో చేసుకోవాలి. మీ దృష్టికి నేను తీసుకొస్తుంది, ఒకసారి వారితో ఒప్పందం పెట్టుకున్న తర్వాత, విదేశాలతోటి విదేశీ కంపెనీలతో ఒప్పందం పెట్టుకున్న తర్వాత ఉల్లంఘన జరిగితే అవి ఆర్బిట్రేషన్ చాలా ఖరీదైనవి. ఎందుకంటే ఒకసారి ఒప్పందం పెట్టుకున్న తర్వాత, ఉదాహరణకి మనకి ఈ ఓడోఫోన్ను భారతదేశం కేంద్ర ప్రభుత్వంతో పెట్టుకున్నప్పుడు ఒప్పందం ఉల్లంఘన జరిగినప్పుడు వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, సింగపూర్లోనూ మిగతా చాలా విదేశాలు ఇంక్లూడింగ్ ప్యారిస్లో ఉన్న భారతీయ దౌత్యవేత్తల ఆఫీసులన్నీ, అవి మన సొంత ఆస్తులు, ఇవన్నీ భారతదేశ ప్రభుత్వ ఆస్తులు అయితే, వాటిని ఇట్లాంటి మన ప్యారిస్ కోర్ట్స్ ద్వారా వాటిని సీజ్ చేయమని చెప్పారు ఈ డబ్బు రిలీజ్ చేసే వరకు. సో ఇంత డేంజరస్ ఇది. జెనీవాలో వీళ్ళు ఆర్బిట్రేషన్ పెట్టారంటే అంటే ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు. ఈ ఐబి ఇవన్నీ ఏంటంటే చాలా భారతదేశంలో చాలా తక్కువ స్కూల్స్, దాదాపు ఎంత ఒక 210 లోపు 250 స్కూల్స్. మళ్ళీ దానికి ఇంతమంది విద్యార్థులను మళ్ళీ టీచర్లను తయారు చేయడం, మళ్ళీ దానికి ఒక 1200 కోట్ల ఖర్చు ప్రతి సంవత్సరం. ఇవన్నీ ఒక ఖచ్చితంగా దీనిలో ఒక స్కామ్ జరుగుతుందనేది చాలా బలమైన అనుమానాలకు తావిస్తూ ఉంది. దీని మీద వైసీపీ ప్రభుత్వం చాలా స్పష్టంగా బయటికి రావాలి. అలాగే బొత్స గారికి కూడా ప్రత్యేకించి నాకు మీ మీద పెద్దలు సీనియర్ నాయకులు, మీరు వ్యక్తిగతంగా నాకు తెలుసు, మీ మీద గౌరవం ఉంది నాకు. దయచేసి మేము చెప్పిన దాన్ని సదుద్దేశంతో తీసుకోండి. దీని మీద సరైన వివరణ ఇవ్వమని మా నాయకులు మనోహర్ గారు చెప్పినట్టుగానే మీరు దీని మీద ఒక స్పష్టత మాట్లాడండి. మెటగారాలను వ్యంగ్యాలు కాకుండా స్పష్టత మాట్లాడండి.